नार्सिंगी वल्लभापूर् वद्द नेशनल हाईवे 44 अंडर ग्रौंड ब्रिड्ज सरिगा लेक नेशनल हाईवे मीदुगा नीरु पारुतुन्न विषयं तेलुसुकुन्न स्थानिक एमआरओ सत्यनारायण तन सिब्बंदितो रामेंपेट सीए चंद्रशेखर रेड्डी नार्सिंगी एसए नरसिंहलु रामेंपेट एसए राजेश टीआरएस पार्टी मंडल अध्यक्षुलु मैलारं बाबु सीनियर नायकुलु आकुल मल्लेशं गौड् तो कलिसि नेशनल हाईवे वाहनदारुलकु इब्बंदि कलगकुंडा जेसीबी द्वारा नीलनु वेरे दारि मल्लिंचारु एमआरओ सत्यनारायण टीआरएस मंडल पार्टी मैलारं बाबु मात्लाडुतू वारीगा కురిసిన వానలకు ఈదుల్ చెరువు కుంటల నుండి పొంగి పొర్లాయని నేషనల్ హైవే 44 అండర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక నీళ్లు హైవే మీదుగా పొర్లి పారుతున్నాయని అన్నారు. నిజామాబాద్ వైపు నుంచి ఒక వ్యక్తి బైక్ పై వస్తూ వరద ఉధృతిని చూడలేక ముందుకెళ్లి డివైడర్ ను ఢీకొని చనిపోయాడన్నారు. అయితే గతంలో జీఎంఆర్ వారు తూతు మంత్రంగా బ్రిడ్జి వేశారన్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పెద్దగా నిర్మించాలన్నారు. నేషనల్ హైవే 44 అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పెద్దగా నిర్మిస్తే రోడ్డు మీదకి ఎంత పెద్ద వాన పడ్డా ప్రవహించదన్నారు. ఈ విషయమై జెడ్పీటీసీకి సమాచారం ఇవ్వగా జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ వరద నీరు దిగ్వగా ఉన్న గన్నీరు వాగు మీదుగా పొంగి పొర్లుతున్నాయన్నారు. దీని ద్వారా నార్సింగి షేరిపల్లి వెళ్లే వారికి ఇబ్బందికరంగా మారి రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు వల్లభాపూర్ సర్పంచ్ ఉప సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్న భారీ వర్షానికి మన ఆర్సింగి మండల కేంద్రం వద్ద ఈ హైవే రోడ్ కూడా జామై పబ్లిక్ కు చాలా చేసి ఈ జిఎంఆర్ సమస్య కానీ పెద్దలందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసి ఈ యొక్క హైవే బ్రిడ్జిని కొంచెం పెద్దగా కట్టిస్తే ఈ పబ్లిక్ రావడం పోవడానికి కూడా అనుకూలంగా ఉండాలి. ఈ బ్రిడ్జి కట్టకపోతే ఇక్కడ ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు. ఈరోజు కూడా ఒక దుఃఖం చనిపోవడం జరిగింది. కాబట్టి సమస్య వాళ్ళు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క బ్రిడ్జిని పెద్ద కట్టి ప్రజల బలాలు కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సమస్య వాళ్ళని విజ్ఞప్తి. గత రాత్రి నుంచి భారీ వర్షాల కారణంగా వల్లభాపూర్ ఇదుల్ చెరువు మరియు పైన ఉన్న కుంటలు వాటర్ ఫ్లో అయిపోయి ఇక్కడ నేషనల్ హైవే వల్లభాపూర్ దగ్గర డౌనీర పూర్తిగా జామ్ కావడం జరిగింది. ప్రజా రవాణాకి అంతరాయం జరిగినందున పోలీసు వారు రెవెన్యూ వారు పోలీసు వారి సహకారంతో ట్రాన్స్పోర్టేషన్ క్లియర్ చేశారు. పబ్లిక్ అంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఒక కల్వెట్ నుంచి జామ్ అయినందున కల్వెట్ను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది. ప్రజా రవాణాకు ఎలాంటి అంతరాయం లేదు. ప్రజా రవాణా సాధ్యం కావచ్చు.